నాలుగు రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వర్షంతో భాగ్యనగరం మరోసారి వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొర్లడంతో డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి వచ్చి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపడ్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్కడక్కడ మోకాలి లోతు నీరు నిలవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి సిటీలోని ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. కూకట్పల్లి, హైదర్నగర్, కేపీహెచ్బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచ్పల్లి, దిల్సుక్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోడ్డు మార్గాల్లో నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలను దారిమళ్లించారు. రోడ్లపై ఉన్న నీటిని తోడేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమపడ్డారు. హైదరాబాద్లోని మలక్పేట్లో ఉన్న చారిత్రక మహబూబ్ మ్యాన్షన్ కూలిపోయింది. 30 ఏళ్ల క్రితమే శిథిలావస్థకు చేరిన ఈ కట్టడం ఇటీవలి వర్షాలకు మరింత కుంగిపోయింది. హఠాత్తుగా భవనం పైకప్పు ప్రాంతం కూలి పడిపోయింది. మరో 4 రోజులు వర్షాలు పడితే భవనం మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించిన ఈ సుందరమైన ప్యాలెస్కు సువిశాలమైన స్థలం ఉండేది. అదే స్థలంలో ఉస్మాన్ గంజ్ను ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఏళ్ల పురాతనమైన మ్యాన్షన్ పాతబడిపోవడంతో అందులోకి ప్రవేశాలను నిషేధించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఈ 2 రిజర్వాయర్లు నిండుకొండలను తలపిస్తున్నాయి. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1759.39 అడుగులకు చేరింది. ఇక ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790.20 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1784.30 అడుగులకు చేరింది. ఇన్ఫ్లోలు భారీగా ఉంటే, పరిస్థితి అదుపులో లేకుంటే గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.